క్రెడిట్ కార్డ్ ఇదొక చిన్న ప్లాస్టిక్ ముక్క దీని వలన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి దీన్ని యూస్ చేయడం వస్తే అన్ని అడ్వాంటేజెస్ అదే దీన్ని యూస్ చేయడం రాకపోతే అన్ని డిస్అడ్వాంటేజెస్ సో చాలా మంది ఈ క్రెడిట్ కార్డుతో చేస్తున్న మిస్టేక్స్ ఏమిటో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకవేళ ఆల్రెడీ ఆ మిస్టేక్స్ ని మీరు చేస్తున్నట్లయితే దానికి సొల్యూషన్ కూడా నేనైతే ఇదే వీడియోలో ఇస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఫస్ట్ వన్ చాలా మంది ఈ తప్పును చేస్తూ ఉన్నారు ఏంటది CUR అనగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే ఏంటి కార్డ్ లిమిట్ ఎంతైతే ఉందో దానిలో ప్రతి నెల 30% కన్నా తక్కువ అమౌంట్ ని మనమైతే యూస్ చేయాలి కానీ చాలా మంది 80% 90% కొందరైతే 100 ఆ విధంగా యూస్ చేస్తున్నారు అలా యూస్ చేస్తే అనగా 30% కన్నా ఎక్కువ అమౌంట్ ని మనం కనుక స్వైప్ చేస్తే ప్రతి నెల మనల్ని క్రెడిట్ హంగ్రీ పర్సన్ అంటారు అలాంటప్పుడు మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది అర్థమైందా ప్రతి నెల మనమే కనుక ఎంతైతే లిమిట్ ఉందో దానిలో 30% కన్నా ఎక్కువ అమౌంట్ ని యూస్ చేస్తున్నట్లయితే మనల్ని క్రెడిట్ హంగ్రీ పర్సన్ అంటారు అలాంటప్పుడు మన సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది సో 30% కన్నా తక్కువ అమౌంట్ ని మనమైతే యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ 100,000 నా లిమిట్ 2 lakhs ఒకవేళ కొంటే 50% అంతే కదా 2 lakhs లో 1 lakh అంటే 50% యూస్ చేసినట్లు అవుద్ది ఎలా సొల్యూషన్ సింపుల్ కొనండి బిల్లు జనరేట్ అయ్యే ముందే ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది కట్టేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా 2 lakhs లో 30% అంటే 60,000 మనం వాడాలి కానీ 1 lakh వాడేశాం రిమైనింగ్ 40,000 బిల్లు జనరేట్ అయ్యే ముందు కట్టండి కడితే బిల్ అన్నది 60,000కే జనరేట్ అవుతుంది అలాంటప్పుడు 30% మనం వాడినట్లు సో మన సిబిల్ స్కోర్ తగ్గదు క్లియర్ ఇదొకటి నెక్స్ట్ సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కావాలి ఇప్పుడే కావాలి అప్పుడు కంపెనీకి కాల్ చేసి సార్ నేను ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నా లిమిట్ 2 lakhsే సో లిమిట్ని పెంచండి నా జీతం కూడా పెరిగింది చూడండి శాలరీ స్లిప్ సో పెంచండి అని చెప్పి అడిగితే పెంచుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 lakhs 4 lakhs చేస్తే ఈ 1 lakh 30% కన్నా తక్కువే సో పర్లా గుడ్ ఇది కూడా ఇంకొక సొల్యూషన్ ఇంకా థర్డ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 3-4 కార్డ్స్ ఉన్నాయి అప్పుడు ఈ కార్డులో కాస్త ఈ కార్డులో కాస్త ఈ కార్డులో కాస్త ఆ విధంగా స్వైప్ చేయండి అడగండి సార్ ల్యాప్టాప్ కొంటున్నాను కదా 1 lakh అంత లిమిట్ లేదు సో 3 కార్డ్స్ ఉన్నాయి లేకపోతే 4 కార్డ్స్ ఉన్నాయి కాస్త కాస్త స్వైప్ చేసుకోండి అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సేల్ సర్లే 1 lakh కదా సర్లే అని చెప్పి ఒప్పుకుంటారు ఈ విధంగా చేయండి క్లియర్ ఇది ఫస్ట్ వన్ ఇంకా సెకండ్ మిస్టేక్ చాలామంది ఏటీఎంకి వెళ్ళి క్రెడిట్ కార్డుతో డబ్బుని విత్డ్రా చేస్తూ ఉంటారు క్రెడిట్ కార్డుతో చేయకండి ఎందుకంటే ఛార్జెస్ పడుతూ ఉంటాయి ఫస్ట్ వన్ వడ్డీ ఇక్కడ వడ్డీ వచ్చేసి మంత్కి 2-4% 2-4% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అది కూడా మంత్లీ ఇయర్లీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 3% అంటే ఇయర్లీ 36% అంత ఛార్జ్ పడుతుంది అంత వడ్డీ పడుతుంది ప్లస్ క్యాష్ అడ్వాన్స్ ఫీ అది కూడా పడుతుంది ఎంత ఎంతైతే డబ్బుని విత్డ్రా చేసామో దాని మీద 2-4% ప్లస్ జిఎస్టీ ఈ 3 ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20,000 విత్డ్రా చేసాం దాని మీద మళ్ళీ ఛార్జెస్ అవన్నీ కట్టాలి సో చేయకండి సొల్యూషన్ ఆన్సర్ ఏంటి దీనికి ఎమర్జెన్సీ ఫండ్ని ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా డబ్బు కావాలంటే ఆ సేవింగ్స్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోండి సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది 6 మంత్స్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ ప్రతి నెల
ఎంతైతే ఖర్చు ఉంటుందో మీకు ఇంటూ 6 అంత డబ్బుని ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయండి డెబిట్ కార్డ్ విత్ డ్రా డన్ అంతే కానీ క్రెడిట్ కార్డ్ తో విత్ డ్రా చేయకండి ఇది ఒక మిస్టేక్ ఇంకా థర్డ్ మిస్టేక్ మినిమం అమౌంట్ యు సో అసలు క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికి బాగా యూస్ అవుతుందంటే నా ప్రకారంగా ఎవరి వద్ద అయితే డబ్బు ఉందో వాళ్ళకి చాలా బాగా బెనిఫిట్ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద డబ్బు ఉంది ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ 100,000 సో నేను నా డబ్బుతో కొనకుండా క్రెడిట్ కార్డుతో కొంటే మేబీ ఆఫర్స్ క్యాష్ బ్యాక్స్ రివార్డ్ పాయింట్స్ అన్నీ వస్తాయి ఆఫర్స్ ఉంటే నాకు 5,000 10,000 డిస్కౌంట్ కూడా వస్తుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంతే కదా 45 to 50 డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా నాకైతే దొరుకుతుంది అదే నా వద్ద డబ్బు లేదు కానీ కార్డ్ అయితే ఉంది సో ప్రతిదానికి కార్డే ఇలా యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతిదానికి కార్డే అవసరం ఉన్నా లేకపోయినా కార్డే డబ్బు లేదు యూజ్ చేసా సో బిల్ అనేది జనరేట్ అవుతుంది బిల్లులో 2 ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అవుట్ స్టాండింగ్ ఇంకొకటి మినిమం అమౌంట్ యు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 యూజ్ చేసా 1,00,000 కట్టాలి అదే అవుట్ స్టాండింగ్ నా వద్ద డబ్బు లేదు డబ్బు లేక యూజ్ చేసా సో నేను చేసేదేంటి మినిమం అమౌంట్ యు కడతా ఎంత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 యూజ్ చేసా అవుట్ స్టాండింగ్ 1,00,000 మినిమం అమౌంట్ యు 5% ఆ విధంగా ఉంటుంది అంటే 5,000 అంతే సో డబ్బు లేదు కాబట్టి నేను ప్రతి నెల 5,000 కడుతూ ఉంటా ఎవరికి లాసు మనకే లాసు ఎందుకంటే ఈ మినిమం అమౌంట్ యు వడ్డీ ప్లస్ ఛార్జ్ అంతే ఎన్ని మంత్స్ కట్టినా అవుట్ స్టాండింగ్ తగ్గదు అలా కట్టుకుంటూ పోతూ ఉంటాం మనకే లాస్ సో ఎవరి వద్ద అయితే పెద్దగా డబ్బు లేదో వాళ్ళు ఎక్కువగా ఈ మిస్టేక్ని చేస్తూ ఉన్నారు డబ్బు లేక అవుట్ స్టాండింగ్ కట్టలేక మినిమం అమౌంట్ యూ కడుతూ ఉన్నారు ఇండైరెక్ట్గా వడ్డీ కడుతూ ఉన్నారు బ్యాంకులకి కావాల్సింది కూడా ఇదే కొందరు ఏం చేస్తారు అవుట్ స్టాండింగ్ కడదామని చెప్పి అప్పు చేసి కడతారు అది ఇంకా పెద్ద తప్పు అప్పు చేసి కడతారు నో సంపాదించి కట్టండి ఏ విధంగా సంపాదించాలి ప్యాసివ్ ఇన్కమ్ జాబ్ చేస్తున్నారు సరిపోవట్ల ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి క్రియేట్ చేసి కట్టండి సో ప్యాసివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేయలేను అవుట్ స్టాండింగ్ బాకీ ఉంది ప్రతీ నెల మినిమం అమౌంట్ యు కట్టుకుంటూ పోతున్నా ఏం చేయాలి సింపుల్ ఈ అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేయండి చేస్తారు వడ్డీ ఉంటుంది అడగండి తక్కువ వడ్డీకి అడగండి తగ్గిస్తారు సో అలా ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ పోండి ఇది సొల్యూషన్ అర్థమైందా ప్రతి నెల మినిమం అమౌంట్ యు కట్టకండి సో అవుట్ స్టాండింగే కట్టండి ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోలేకపోతే ఈఎంఐ సింపుల్గా చెప్పాలంటే వెనక్కి కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డు వాడండి లేకపోతే నో ఖర్చులను తగ్గించండి లేకపోతే ఆదాయాన్ని పెంచుకోండి సింపుల్ క్లియర్ ఇంకా ఫోర్త్ వన్ చాలామంది చేసే తప్పు ఏంటంటే పాత క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేస్తూ ఉంటారు తప్పు అదేంటి నువ్వే కదా చెప్పావు ఎక్కువ కార్డ్స్ ఉంటే క్లోజ్ చేయండి ప్రతి కార్డుకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అదేవిధంగా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ పడుతూ ఉంటాయి నువ్వే కదా చెప్పావు ఎస్ నేనే చెప్పా పాత క్రెడిట్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రాగానే మనం తీసుకుంటాం ఎప్పుడో తీసుకుని ఉంటాం దాన్ని క్లోజ్ చేయకండి మిడిల్లో తీసుకుని ఉంటాం కదా కొన్ని అవి క్లోజ్ చేయండి అర్థమైందా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కావాలంటే క్లోజ్ చేయండి కానీ ఫస్ట్ తీసుకున్న కార్డ్ని క్లోజ్ చేయొద్దు మిడిల్లో తీసుకున్న కార్డ్స్ని క్లోజ్ చేయండి ఎందుకు వద్దు ఇక్కడ యావరేజ్ లోన్ టెన్యూర్ అని చెప్పి ఉంటుంది లేకపోతే యావరేజ్ లోన్ ఏజ్ అది తగ్గిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఒక 5 ఇయర్స్ బ్యాక్ క్రెడిట్ కార్డు తీసుకున్నారు అంటే మీ లోన్ ఏజ్ మీ అకౌంట్ లోన్ అకౌంట్ ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్ సో ఎప్పటి నుంచో మీకు లోన్స్ ఉన్నాయి కాబట్టి మీ సిబిల్ స్కోర్ కాస్త ఫాస్ట్గా పెరుగుతుంది అదే ఆ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కార్డ్ని క్లోజ్ చేస్తే మీ యావరేజ్ లోన్ అకౌంట్ ఏజ్ తగ్గిపోద్ది తగ్గితే సిబిల్ స్కోర్ అంత ఫాస్ట్గా పెరగదు
సో మీ లోన్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటే ఓకే ఈయనకి ఎప్పటి నుంచో లోన్ ఉంది ఎప్పటి నుంచో కడుతున్నాడు అంతా తెలుసు అని చెప్పి కాస్త ఫాస్ట్గా పెంచుతారు అర్థమైందా సో ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేయకండి అంటే ఫస్ట్ తీసుకున్న క్రెడిట్ కార్డ్ని అయితే క్లోజ్ చేయకండి యావరేజ్ ఏజ్ ఆఫ్ లోన్ అకౌంట్ తగ్గిపోద్ది తగ్గకూడదు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మిడిల్లో తీసుకున్న కార్డ్స్ని అయితే క్లోజ్ చేయండి ఒకవేళ వాళ్ళు ఎక్కువగా కార్డ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్డ్స్ ఉన్నాయి సో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని తగ్గించడానికి ఆ 4 కార్డ్స్లో కాస్త కాస్త యూజ్ చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి ఆ బ్యాంక్స్కి కాల్ చేసి సార్ మీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎక్కువ ఉంది సో మేము కట్టలేను తగ్గించండి అని చెప్తే వాళ్ళు తగ్గిస్తారు మీరు ప్రతి నెల ఆన్ టైంలో కడుతున్నట్లయితే బిల్స్ తగ్గిస్తారు సో ఆ విధంగా తగ్గించమని అడగండి ఇంకా మెయిన్ 5th వన్ ఇది లాస్ట్ ఈ మిస్టేక్ని కూడా చాలామంది చేస్తున్నారు అదే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నారు కట్టండి కొన్ని కంపెనీస్ ఉన్నాయి చెప్పని పేరు కట్టండి కాకపోతే మీరు కట్టిన పేమెంట్ మీరు కట్టిన బిల్ ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా చూసుకోండి చాలాసార్లు ఏమవుతుందంటే మనం కడతాం బిల్లు థర్డ్ పార్టీ యాప్స్లో క్రెడిట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి సో సక్సెస్ అవుతుంది తర్వాత కొన్నిసార్లు నోట్ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సక్సెస్ అని చెప్పి వచ్చినా కూడా ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే డబ్బులు వెనక్కి వస్తాయి మనకే వచ్చేస్తాయి కానీ మనమేమనుకుంటాం ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అని చెప్పి ఉంటాం కానీ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి క్రెడిట్ కార్డ్ కంపెనీకి మనం కట్టిన బిల్లు పోదు పోకపోతే ఏమవుతుంది కట్టలేదు అని చెప్పి మనకి వడ్డీ వేస్తూ ఉంటారు అర్థమైందా వడ్డీ కూడా తక్కువ కాదు లైక్ అప్ టు 5% పర్ మంత్ వేస్తూ ఉంటారు వేస్తే మనకే లాసు మన సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది సో థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కట్టేటప్పుడు సక్సెస్ అయిందా లేదా ఇంకొకసారి యాప్ ఓపెన్ చేసి ఏం యాప్ థర్డ్ పార్టీ యాప్ కాదు ఈ లోన్ యాప్ ఓపెన్ చేసి అనగా ఏ బ్యాంక్ అయితే యాప్ ఉందో ఆ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూసుకోండి అదేవిధంగా చాలామంది కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి ఐఫోన్ 14 ప్రో ఇంతే జస్ట్ 50,000 అని చెప్పి పెడుతుంటారు కొనడానికి ట్రై చేస్తాం ఆ వెబ్సైట్లో కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం ఇస్తే ఎవరికి లాసు మేబీ స్కామ్ అది అలాంటి వాటితో జాగ్రత్త ఇవి మిస్టేక్స్ అండ్ చాలామంది ఫార్మర్స్ కావచ్చు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మాకు క్రెడిట్ కార్డ్ రాదా అని చెప్పి అడుగుతున్నారు వస్తుంది ఎలా సో మీకు ఆదాయం తక్కువ ఉంది కాబట్టి లేకపోతే ఆదాయం లేదు కాబట్టి ఏ బ్యాంకు ఇవ్వదు సో మీరు ఏం చేయొచ్చు అంటే పేరెంట్స్ వద్ద ఒక 1 lakh ఎంత తీసుకొని ఎఫ్డి చేసుకొని బ్యాంక్లో ఆ ఎఫ్డి ఎగ్నెస్ట్గా క్రెడిట్ కార్డుకి అప్లై చేయండి సో ఎఫ్డి ఎంతైతే వేశారో అందులో 80% లిమిట్తో మీకు అయితే క్రెడిట్ కార్డు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి 1 lakh వేస్తే మీకు 80,000 లిమిట్తో కార్డ్ ఇస్తారు యూస్ చేసుకోండి మీరు ప్రాపర్గా యూస్ చేస్తున్నారనుకోండి ఆన్ టైంలో కడుతున్నారనుకోండి రేపు ఆ ఎఫ్డి క్లోజ్ చేసినా కూడా మీకు ఎటువంటి ఆదాయం లేకపోయినా కూడా మీ హిస్టరీ చూసి ఆ బ్యాంకు ఆ కార్డు ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట సో ఈ విధంగా మీరైతే యూజ్ చేయండి అండ్ కార్డుకి అప్లై చేసే ముందు మీకు యూజ్ అవుతుందా అవ్వదా కొన్ని ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి మీకు సర్చార్జ్ మాఫీ ఉంటుంది అదేవిధంగా మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ట్రావెలింగ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి మీకు క్యాష్ బ్యాక్స్ రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తుంటాయి మీరు ఎక్కువగా ప్రతి నెల బిల్స్ కడుతున్నట్లయితే యూటిలిటీ బిల్స్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది తీసుకోండి మీకు చాలా డబ్బు అన్నది ఆదా అవుతుంటుంది సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని తీసుకోండి మీకు పూర్తి సమాచారం కావాలంటే క్రెడిట్ కార్డు పైన ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది సో కంప్లీట్ నాలెడ్జ్ ఫ్రీడమ్ యాప్ అందిస్తుంది సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ క్రెడిట్ కార్డ్ కోర్స్ అనేది జస్ట్ 599 rupees అంతే సో మీరు ఈ కోర్స్ చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంతకుముందు అన్ని కోర్సెస్కి ఒకటే సబ్స్క్రిప్షన్ కాస్త ఎక్కువ ఉండేది చాలామంది చెప్తున్నారనమాట మాకు ఒకే కోర్స్ కావాలని చెప్పి అందుకని కొత్తగా పేపర్ కోర్స్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసాం సో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మనం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ కావాలి తీసుకోవచ్చు జస్ట్ 599 rupees మ్యూచువల్ ఫండ్ కోర్స్ కావాలి తీసుకోవచ్చు జస్ట్ 599 rupees ఇన్సూరెన్స్ అది ఇది అన్ని A to Z కంప్లీట్ నాలెడ్జ్ ఫ్రీడమ్ యాప్లో ఉంది సో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మీరే చూసుకోండి నచ్చుతుంది పక్క సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి బెటర్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.